అనేది అంటున్నారు. ఒకటి జరుగుతున్న పరిణామాలు మీ జర్నలిస్టిక్ బేస్ లో చూసిందా ఇంత విపరీతమైన పరిస్థితులు? దాదాపు నేను అనుకుంటా వెనకటి ఒకసారి ఓల్డ్ సిటీ లో జరిగిన ఇది అబద్ధం, ఎమర్జెన్సీ కూడా చూసినాం. ఎమర్జెన్సీ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో నాకు తెలిసి బిక్కు బిక్కుమంటున్న పరిస్థితులు అంటే, నా ఎరకలైతే నేను ఒక 17-18 సంవత్సరాల ప్రజా జీవితం అనుకోండి, 6-30 సంవత్సరాల పైచిల్పు ఉంటుంది. ఎప్పుడు ఓల్డ్ సిటీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి సార్ మ్యూట్ లో ఉన్నారు మీరు, మ్యూట్ పడింది ఎవరు కాల్ చేసింది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు పంటలా మంటలా అంటున్నాడు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి తెలంగాణకు ఉన్న పలంగా? అప్పుడంటే కాంగ్రెస్ లో అంతర్గతంగా ఉన్న అంశాలు, లేకపోతే హిందూ ముస్లిం తగాదాలో ఇంకో అంశాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఒకటేసారి వేడెక్కడానికి కారణాలు ఏంటి? ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ వేడి తెలంగాణకు అవసరం. ఈ కోణం నుంచి మాత్రమే నేను చూస్తా, ఒక ఉద్యమకారునిగా అదే చూస్తా, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా నేను అదే ఆలోచిస్తా. మత కల్లోలాలకు కారణం నువ్వు అంటే నువ్వు అనే దానికంటే ఓడిపోతున్నది మనం అనేది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాల వైఫల్యాలు అని చెప్పక తప్పదు కదా, పోరాడుతున్నాయి కూడా ప్రభుత్వాల పాలిస్తున్న పార్టీలే కదా. ఈ రాజకీయ తంతు ప్రజలకు ఏం ఉపయోగం? నిజంగా పంటలే కావాలంటారు ఎవరైనా, మంటలు కావాలని ఎవరన్నా. కానీ మంటలు ఎవరి వల్ల వచ్చినాయి? ఈ మంటలను ఆర్పడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి ఒక ప్రజలుగా? లేదు నేను యుఎన్ఓకి వెళ్ళిపోవాలనా, లేకపోతే ఇంకో దేశ ప్రభుత్వాన్ని అర్థించాలనా? నా తెలంగాణలో జరుగుతున్న ఈ 6 మంటలకు నేను ఎవరిని అర్థించాలి? బాధ్యతాయుతమైన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా లేకపోతే ఇది ఎక్కడి దాకా వెళ్తుందనే దానికి కూడా ఒక ఫుల్ స్టాప్ లేదు సమానం. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఏమన్నా మీ చర్చ ద్వారా ఒక సూచనలో, సలహాలో, లేకపోతే ఒక వివరణలో కనుక వస్తే మన చర్చలకు కూడా ప్రజలు ఒక అంగీకార ఆమోదయోగ్యమైన అంగీకారం ఉంటుంది. కానీ ఎంతసేపటికి వాళ్ళు అట్లాంటి, ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, అరే మీరు మరి హిందువులు అన్నప్పుడు హిందువులను ఎందుకు అనలేదంటున్నారు, ముస్లింలు అన్నప్పుడు ముస్లింలను ఎందుకు అనలేదంటున్నారు? మరి ఆ రోజు అక్బరుద్దీన్ కానీ లేకపోతే అసదుద్దీన్ కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు సంగారెడ్డి జైల్లో పెట్టినాం ఆ రోజు, ఇటువైపు రాజాసింగ్ గారు మాట్లాడినప్పుడు ఆయనను కూడా తీవ్రంగా ఖండించినాం. తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో నువ్వు హిందూ వైపా, నువ్వు ముస్లిం వైపా అని అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ. మేము మనుషుల వైపు, మానవత్వం వైపు. రాజ్యాంగం చెప్తున్నది మానవత్వం గురించి చెప్తున్నది. మనిషికి మతం కేవలం పరిమితమైన, ఇంటికే పరిమితమైన అంశం అయితే ఇప్పుడు అది రాజకీయానికి ఉపయోగపడుతున్నప్పుడు, రాజకీయాలు మతపరమైనప్పుడు ఇక గందరగోళాలు ఇలాంటి దాష్టికాలకే తెగబడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని నివారించే ప్రయత్నం ప్రభుత్వాలుగా చేయాలనేదే మా డిమాండ్ ఉంటుంది. ఇంకొకసారి ఇలాంటివి జరిగితే తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం వచ్చి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎంతమంది ప్రాణత్యాగాల ఫలితం తెలంగాణ వస్తే మళ్ళీ ఈ త్యాగాలు ఎవరి కోసం, ఎందుకోసం? దయాకర్ గారు, దయాకర్ గారు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎందుకంటే నేను అడగబోయే 3 ప్రశ్నలు కూడా మీరు సాక్ష్యంగా ఉన్నారు కాబట్టి. ప్రాంతీయ విద్వేషాల, ప్రాంతీయ భావం కొద్దీ కొన్నేళ్ళు తెలంగాణను మనం చూసాం. కులం కార్డు మీద రాజకీయాలను కూడా మీరు దగ్గర నుంచి చూశారు. ఇవాళ మతం కార్డు మీద రాజకీయాలు కూడా చూస్తున్నారు. మీ తక్కువ జీవితంలో, మీ తక్కువ రాజకీయ జీవితంలో 3 కూడా ఉన్నాయి మీ దగ్గర. చవి చూసింది ఎస్. ఇప్పుడు ఇవి 3 కూడా రాజ్యాంగ వ్యతిరేకమైనవే కదా. అసలు ప్రాంతాస్తిత్వం అనేది తెలంగాణ ఉద్యమంలో ఎంత మనం ప్రజాస్వామ్యయుతంగా పోరాడినా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కానీ నాయకుల మీద కానీ మితిమీరిన ఏది భావదాడి జరిగింది తప్పితే భౌతిక దాడి జరగలేదు. అది కూడా ఒక కొన్ని సందర్భాల్లో, అది కూడా కేసీఆర్ గారు లాంటి వాళ్ళు లేకపోతే కొంతమంది ముఖ్య నాయకులు చేసిన కామెంట్స్ రాద్ధాంతమైనవి. కానీ ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, కులపరమైన రాజకీయాల్లో మతం వచ్చింది ఒక దశలో, మీకు తెలుసు అది బాగా ఓల్డ్ సిటీలో అప్పుడు జరిగినాయి. ఇప్పుడు మతపరమైన ఈ రాజకీయాలు ఎవరి కోసం వస్తున్నాయి? తెలంగాణ బాగు కోసం ఇవి వస్తే ఆహ్వానిద్దాం. కానీ ఎందుకు ఇవి వస్తున్నాయి అన్న దాని దగ్గర డెఫినెట్గా
ఒకవైపు టిఆర్ఎస్ ను ఎవేలెత్తి చూపుతున్నారు. ఈ మునావర్ అనేటువంటి ఎందుకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చిండ్రు, దేశవ్యాప్తంగా వివాదాస్పదుడు అవుతున్నప్పుడు అనేది ఒక చర్చ. వచ్చినప్పుడు రాజాసింగ్ అట్లెందుకు మాట్లాడిండు, రాజాసింగ్ అట్లా మాట్లాడాల్సింది లేదు కదా అని ఇంకొక వైపు వస్తున్నది. ఒకవైపే ఒక చేతితోనే చప్పట్లు మోగం అన్నట్టు ఒక చేతితోనే సౌండ్ రాలేదు, రెండో చేయి కూడా అయింది. అటువైపు ఎవరు రాజాసింగ్ ను సస్పెండ్ చేసిండ్రు, పీడీ యాక్ట్ పెట్టిండ్రు. ఇటువైపు మనోడు కూడా ఏం పేరు అనే పేరు షకీల్ అనుకుంటారు, షకీల్ కూడా మాట్లాడిండు రెచ్చగొట్టినట్టే, నాలుక చీరేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని. ప్రజాప్రతినిధులు రాజ్యాంగ వ్యతిరేకంగా హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడితే దీన్ని దేనికి ఉదాహరణ సార్? కరెక్ట్ కరెక్ట్. తాడు శ్రీనివాస్ గారు నెక్స్ట్ ఆన్సర్ చెప్పాల్సి వచ్చినప్పుడు వారిని అడుగుతాను సార్ నేను తప్పకుండా.